అజయ్ గారు, మామూలుగా మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తే మాందరికి భయం, మీకు ఏమైనా భయాలు లాంటి ఉన్నాయా అని. చిన్న సవరింపు, ఒకట్లో చేసే రెండులో లేను. ఏమో బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు, ఏమైనా జరిగినా జరగచ్చులేండి. మీరు మాట్లాడే ముందు ఒక్క నిమిషం సార్, బౌన్సర్ భయ్య తోడ బయటోనా మా ఫ్యాన్స్ కి కనిపించట్లేదంట. ఒక్కొక్కడు ఇంత పొడుగుంటాడు, కూర్చో. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న పెద్దలు దిల్ రాజ్ గారికి, నిమ్మగడ్డ ప్రసాద్ గారికి, ప్రొడ్యూసర్స్కి, తోటి నటీనటులకి, హీరోయిన్ మేడం గారికి, ఇకపోతే అజయ్ భూపతి, ఈడమ్మ బడవ మామూలుడు కదయ్యా, చాలామంది డైరెక్టర్లను చూస్తున్నాం కానీ ఈయన స్పెషల్. నాకు కథ చెప్పినప్పుడు ఓ చిన్న క్యారెక్టర్ అయినా ఎందుకు చేశానంటే ఆ కథ, ఈ సినిమా మిమ్మల్ని భయపెడుతుంది, ఉచ్చబోసుకునేటట్టు చేస్తుంది, నవ్విస్తుంది, ఆలోచింపజేస్తుంది. అటువంటి అద్భుతమైన సినిమాకి ఈ రోజున ఈ ఫంక్షన్కి వచ్చాడంటే ఇంకేం కావాలా? ఒక అద్భుతమైన మనిషి, నేను ఎంతో మందితో చేస్తున్నా, చాలా మందితో చేస్తున్నా, ఇప్పటి వరకు ఇక్కడ గూడుగట్టుకున్న నటుల్లో మొట్టమొదటివాడు. అయ్యా అల్లు అర్జున్ తెలుగోడి సత్తా నేషనల్ లెవెల్లో చూపించినోడు. పుష్పాత్ ముందు, పుష్పాకి ముందు అజయ్ ఘోష్ ఓ లెక్క, పుష్ప తర్వాత అజయ్ ఘోష్ ఒక లెక్క. నాకింత పేరు రావడానికి నా అవధూత సుకుమార్ ఒక కారణమైతే, నటించేటప్పుడు పక్కన అల్లు అర్జున్. అటువంటి నటుండి నేను ఎవరు చూడలేను తోడుకు. నాకింత పేరు రావడానికి అతనే కారణం. నటుల్లో ఎవరైనా నటించేవాడు ఉంటే ఎంతగా ప్రోత్సహిస్తాడో నేనే ఉదాహరణ. అటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాకి గెస్ట్గా వచ్చాడంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మంగళవారం ఏ లెవెల్లో ఉంటుందో. ఈ సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడను, మీరు సినిమాలోనే హాల్లోనే చూడాలి. నటించిన తోటి నటీనటులకి నా మీద నమ్మకం ఉంచి ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి ఘోషు అని అవకాశం ఇచ్చిన అజయ్ భూపతికి, ప్రొడ్యూసర్స్కి, అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మీరందరు కూడా థియేటర్లోనే చూడండి సినిమాని. ఇట్లా నొక్కుకుంటే ఇళ్లలో కూర్చొని చిన్న చిన్న ఆటలు వద్దు. చాలా అద్భుతమైన సినిమా కాబట్టి నేను ఈ మాటలు అబ్బాయి వచ్చిన తర్వాత చెప్పాలనుకున్నాను. ఈవిడికి చాలా తొందర ఎక్కువ, నన్ను చూస్తే నేను చాలా వరకు తప్పించుకు తిరిగి ఆడాడ తిరుగుతున్నా. ఎట్టా చూసిందేమో, తలగొట్టు కట్టుకున్నాను, అట్టా కట్టుకున్నాను, ఏం చేసినా పిలిచింది. షైన్ షైన్,
షైనింగ్. నేను రావటంతోనే అడిగా ఎవరయ్యా యాంకర్ అని, పలానా అని చెప్పారు. అయితే నేను బయటే కూర్చున్నాడు పోయి నన్ను చూడగానే మళ్ళీ ముందు నన్ను పిలిచింది. నేనేమన్నా పిల్లోడు ముందు నాలుగు మాటలు చెప్పాలనుకున్నా, భూపతి గారితో కూడా చెప్పా. అయ్యో వీళ్ళందరూ ఇందాక థ్యాంక్స్ అజయ్ థ్యాంక్స్ అజయ్, నాకు కాదు అజయ్ భూపతి, నా పేరు అజయ్ ఘోష్. కాబట్టి ఈ సినిమాని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ నమస్కారం.